हेलो फ्रेंड्स, सो నేను ఈ రోజు మీకు రైస్ లో గాల్మేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇంత ముందు వీడియోలో రైస్ స్టెమ్ బోరర్ కాండం తొలచి పురుగు గురించి చెప్పాను కదా. సో ఈరోజు మనం వరి ఉల్లికోడు గురించి డిస్కస్ చేద్దాం. సో దాన్ని మనం గాల్మేజ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో మనకి DA 132 నుంచి ఈ టాపిక్ అండి. ఓకే, సో దీంట్లో మనం ఏమేమి డిస్కస్ చేద్దాం అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటి, దాని యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, దాని యొక్క డ్యామేజ్ సిమ్టమ్స్ అండ్ దాని యొక్క లైఫ్ సైకిల్ అండ్ మేనేజ్మెంట్ మనం దీంట్లో చూద్దాము. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆర్సియోలియా ఒరైజా అండి. ఆర్సియోలియా ఒరైజా, దాని యొక్క ఆర్డర్ వచ్చేసి డిప్టెరన్ అండి, అది డిప్టెరా ఆర్డర్కి రిలేటెడ్. అండ్ ఫ్యామిలీ వచ్చేసి సెసిడోమిడే. ఓకే, సో దీని యొక్క నెక్స్ట్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి అంటే గుర్తింపు చిహ్నాలు ఏంటి అంటే, నార్మల్గా ఏదైతే అడల్ట్ ఉందో అది మెయిన్గా మనకి ఎలా ఉంటుంది అని అంటే దోమ వలె ఉంటుందండి, దోమలాగా. ఓకే, దోమ వలె ఉంటుంది. అండ్ దానికి 1 pair ఆఫ్ వింగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. ఓన్లీ 1 pair ఉంటాయి, 2 pairs ఉండవండి దీంట్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో, లైక్ అగ్రిసెట్ అలాంటి ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా ఈ బిట్ అడిగే అవకాశం ఉంటుంది. దోమ వలె ఉండి పొడవైన రెక్కలు కలిగినటువంటి ఒకే జత రెక్కలు ఉన్నటువంటి కీటకము అలా అడుగుతూ ఉంటారు. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి, మనకి 1 pair ఆఫ్ వింగ్స్ మాత్రమే ఉంటాయి వరి ఉల్లికోడ్లో. ఓకే, అండ్ దీని యొక్క ఏదైతే ఉదర భాగం, మనకి ఇప్పుడు నార్మల్గా 3 parts కదండి, హెడ్ థొరాక్స్ అబ్డామెన్ ఇలా 3 parts ఉంటాయి, తల ఉరము ఉదరం అని. సో దాంట్లో మనకి ఏదైతే ఉదరం పార్ట్ ఉందో అబ్డామినల్ పార్ట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ దీని యొక్క వింగ్స్ అనేవి 1 pair ఆఫ్ వింగ్స్ ఉంటాయి, దీన్ని అలా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో ఆడపురుగులు ఉంటాయి, మగపురుగులు ఉంటాయి. ఆడపురుగులు అయితే మనకి ఎరుపు రంగులో ఉంటాయి, లేదా ఎరుపు రంగులో. మగపురుగులు అయితే ముదురు గోధుమ రంగులో ఉంటాయి. సో దాని యొక్క కలర్ని బట్టి అది మేలా ఫీమేలా అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. అండ్ దీని యొక్క ఏవైతే లద్దె పురుగులు ఉన్నాయో, మ్యాగెట్స్, సో వాటిని లద్దె పురుగులు అని అంటారు తెలుగులో వచ్చేసి. సో మ్యాగెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి లెగ్స్ అనేవి ఉండవు. ఓకే, వాటికి కాళ్ళు ఉండవు మ్యాగెట్ స్టేజ్లో. సో మనకి ఇవి డిప్టెరెన్స్ కాబట్టి మనం మ్యాగెట్స్ అంటారు లద్దె పురుగులని. అదే మనకి లెప్టోప్టెరన్ ఫ్యామిలీకి రిలేటెడ్ ఉంటే దాంట్లో ఉన్న లద్దె పురుగులని మనం లార్వా అంటారు. ఓకేనండి, సో అట్లా ఒక్కొక్క ఫ్యామిలీకి రిలేటెడ్గా ఉన్న వాటి యొక్క లద్దె పురుగులని డిఫరెంట్ నేమింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇది మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్. సో మనకి అది ఎలా గాయపరుస్తుంది, దాని యొక్క విధానం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి మనం చూద్దాము. సో ఇప్పుడు ఏదైతే ఈ అడల్ట్ ఉంది కదండి, సో ఇది మనకి ఎట్లా అంటే మెయిన్గా ఇట్లా లోపలికి వెళ్ళిపోయి అంకురం ఏదైతే ఉందో, మనకి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ డ్యామేజ్ స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ అభివృద్ధి చెందుతుంది ఫస్ట్, ఏదైతే అంకురం ఉందో అంటే మెయిన్గా ఎక్కడి నుంచి అయితే మనకి గ్రోత్ అనేది వస్తుందో ఆ పార్ట్లోకి వెళ్ళిపోయి ఆ కాండంలోకి తొలుచుకొని పోయి అంకురం వద్ద ఫస్ట్ డ్యామేజ్ చేస్తుంది. ఓకే, అంకురం వద్ద. ఆ తర్వాత మనకి ఇది ఎక్కువగా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే నారుమడి దశ ఉంటుంది కదండి, నర్సరీ స్టేజ్, నారుమడి నుండి పిలక దశ వరకు. ఓకే, నారుమడి నుండి పిలక దశ వరకు. అదే మనం వరిలో కాండం తొలచి పురుగు అయితే టిల్లరింగ్ స్టేజ్, చిరుపుట్ట దశ ఆ టైంలో అబ్జర్వ్ చేస్తాము. ఇదైతే ఎక్కువగా మనం నర్సరీ స్టేజ్ నుంచి టిల్లరింగ్ స్టేజ్ వరకు అబ్జర్వ్ చేస్తాము. ఆ టిల్లరింగ్ స్టేజ్ తర్వాత మనకి దీని యొక్క ప్రభావం అనేది పంట పైన ఉండదు, ఇది ఎక్కువగా అటాక్ చేయదు. సో మనకి ఎట్లా అంటే ఇది మెయిన్గా అంకురం వద్ద డ్యామేజ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ తినడం వల్ల అక్కడ ఏంటి అని అంటే అంకురం అనేది ఆకుగా అభివృద్ధి చెందకుండా అట్లనే ఉల్లికాండంలాగానే మిగిలిపోతుందండి. ఓకే, ఉల్లికాండంలాగానే అట్లా మిగిలిపోయి పొడవుగా గుట్టంలాగా మారిపోతుంది. సో అట్లా బయటకు వస్తుంది, ఇది లీఫ్ లాగా మారకుండా గుట్టంలాగా తయారవుతుంది, ఉల్లికాండంలాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అని అంటే వరి ఉల్లికోడు అని అంటారు. సో మెయిన్గా ఈ పెస్ట్కి ఉల్లికోడు అని నేమ్ ఇవ్వడానికి రీజన్ ఎందుకు అని అంటే అది డ్యామేజ్ చేయడం వల్ల, అంకురం దగ్గర డ్యామేజ్ చేయడం వల్ల అది లీఫ్గా డెవలప్ అవ్వకుండా ఇలా గొట్టంలాగా, ఉల్లికాడకి ఎట్లయితే గొట్టంలాగా ఉంటుందో సో అలా అది మారిపోతుంది. దానివల్ల దీన్ని ఉల్లికోడు అని పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, పైరు ఏదైతే లేత దశలో ఉన్నప్పుడు ఇది అటాక్ చేస్తే మనకి దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది అన్ని పిలకలు అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ ఏంటి అని అంటే అన్నీ కూడా ఇట్లనే అయిపోతాయి, మనకి ఎక్కువ ఏమంటారు లీవ్స్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఏవైతే దుబ్బులు ఉంటాయో వాటి నుంచి కంకులు అనేవి రావు, పానికల్స్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. ఓకే,
సో నెక్స్ట్ ఎక్కువగా మనం ఇది ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అని అంటే ఆలస్యంగా వేసుకుంటారు కదా కొందరు, నాటు కావాల్సి వేయాల్సిన టైంలో కాకుండా దాటిపోయిన తర్వాత నాటేస్తున్న సమయంలో మనం ఎక్కువ ఉల్లికోడి ప్రభావాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది దాని యొక్క గాయపరిచే విధానము, దాని యొక్క గాయం లక్షణాలు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దాని యొక్క లైఫ్ సైకిల్, జీవిత చక్రం. సో మనకి ఇది తల్లి పురుగు ఏదైతే ఉందో అడల్ట్, అది మనకి 100 నుంచి 300 ఎగ్స్ పెడుతుంది. సో ఇది నార్మల్గా ఇండివిజువల్గా పెట్టచ్చు, సింగిల్ సింగిల్ ఎగ్స్ అయినా పెడుతుంది, ఆర్ ఐదర్ చిన్న చిన్న గుడ్ల సముదాయంగా కూడా ఆకుల తొడిమలు ఉంటాయి కదండి, ఆకుల తొడిమల వద్ద మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఈ గుడ్లు కూడా అంతా కూడా ఎరుపు రంగు పొడవుగా ఉంటాయి, చిన్న చిన్నగా ఇట్లా రౌండ్గా కాకుండా పొడవుగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అనండి, గుడ్డు దశ. మనకి 3 స్టేజెస్ ఉంటాయి కదా, ఎగ్ స్టేజ్, దాని యొక్క లార్వా స్టేజ్, తర్వాత ప్యూపల్ స్టేజ్ అని. సో ఎగ్ లార్వల్ స్టేజ్, ప్యూపల్ స్టేజ్, ఈ 3 స్టేజ్లు ఉన్నాయి కదా. మనకి ఎక్కువగా ఎగ్ స్టేజ్ అనేది 3 to 4 డేస్ ఉంటుంది. ఆ తర్వాత పొదిగిన తర్వాత మనకి లార్వల్స్ అనేవి డెవలప్ అయితే ఆ లార్వాలు 14 నుంచి 21 డేస్ ఉంటుంది. ఆ తర్వాత 2 to 8 డేస్ ప్యూపల్ స్టేజ్ అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత అడల్ట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో మనకి ఎగ్స్ అనేవి పొదిగి బయటికి రావడానికి, లార్వాస్ లాగా మారడానికి మనకి గాలిలో 90% హ్యూమిడిటీ ఉండాలండి. సో అప్పుడే అవి మంచిగా బయటికి రాగలుగుతాయి. ఎంత అంటే వాటికి ఎక్కువ హ్యూమిడిటీ ఉంటే కూడా వాటి యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి ఎక్కువ తేమ అనేది అబ్జర్వ్ చేస్తే మన ఇప్పుడు ఏదైతే మనం గ్రో చేస్తున్న ఏరియాస్లో మనకి గాలిలో 90% వరకు తేమ ఉందనుకోండి, అప్పుడు గుడ్లు అనేవి పొదుగుతాయి, ఈజీగా వాటి యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, దీని యొక్క ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేసి మనకి హై మాయిస్ట్ కండిషన్స్. ఓకే, సో ఇది లైఫ్ సైకిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతులు. ఓకే, యాజమాన్య పద్ధతులు. సో దీంట్లో ఏంటి అని అంటే మెయిన్గా ఫస్ట్ మనం కల్చరల్గా పోవాలి. అంటే ఏదైతే మనం వెరైటీస్ గ్రో చేస్తామో అవి ఉల్లికోడిని తట్టుకునే ఇలాంటి వెరైటీస్ని వేసుకోవాలి. ఎక్కువగా ఓరుగళ్ళు, భద్రకాళి, ఫాల్గుణ, సురక్ష, పోతన, కేశవ ఇలాంటి తట్టుకునే వెరైటీస్ వేసుకోవాలి. జగిత్యాల సన్నాలు, పులాస ప్రభ. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి ఆలస్యం చేయడం వల్ల ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలస్యంగా వేసుకోకుండా కరెక్ట్ టైంలో వేసుకోవాలి. అది కూడా ఒక ప్రాక్టీసే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెంట్ నారుమడికి, ఒక సెంట్ అంటే మనకి 40.4 square meters అండి, 40.4 square meters. 1 cent ఈజ్ ఈక్వల్స్ టు, ఆర్ లేకపోతే ఏకర్స్లో చెప్పుకుంటే 0.01 acres 1 cent అంటే. ఓకే, సో ఈ 1 cent ఏరియాకి మనం నార్మల్లో 100 grams కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ దొరుకుతాయి కదండి, కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం 3G గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, సో వాటిని 100 grams వేసుకోవాలి. ఓకే, నారుమడిలో. అండ్ లేకపోతే 4-8 10G గ్రాన్యూల్స్ దొరుకుతాయి, అవి 50 grams 10 to 15 డేస్కి మనం వేసుకోవాలి. అది మనం నార్మల్లో వేసుకుంటాం. నాటిన తర్వాత కూడా 10 to 15 డేస్కి ఎకరానికి కార్బోఫ్యూరాన్ మనం రికమెండ్ చేయొచ్చు, 10 kgs లేకపోతే 4-5 kg రికమెండ్ చేస్తూ ఉంటారు. సో మనకి ETL వచ్చేసి ఏంటి అని అంటే నార్మల్లో ఒక చదరపు మీటర్కి మనం ఒక చదరపు మీటర్కి ఒక ఉల్లికోడిని అబ్జర్వ్ చేసిన పిలక దశలో ఉన్నప్పుడు, టిల్లరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు 5% మనం గొట్టాలి. ఏవైతే ఉల్లి గొట్టాలని చెప్పుకున్నామో ఇట్లా సన్నగా మారిన గొట్టాలు మనకు కనిపిస్తుంటాయి కదా, సో అట్లాంటివి మనకు కనిపించినా కూడా మనం పురుగుల మందులు వాడడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంతవరకు పర్వాలేదు. ఇక మనకి ఒకవేళ పిలక దశలో మనకి 5% కంటే ఎక్కువ ఉల్లి కోళ్ళు గుట్టాలు కనిపించిన, సో ఒక చదరపు మీటర్కి ఒక ఉల్లి కోడ్ సోకినా మనం ఫర్దర్గా మెజర్స్ అనేవి తీసుకోవాలి. లేకపోతే అది స్ప్రెడ్ అయిపోయి మనకి ఈల్డ్ పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా అండి, సో ఇది మనకి వరి ఉల్లికోడు గురించి. సో రైస్, గాల్ మీన్స్ వరి ఉల్లికోడు. దీంట్లో మెయిన్గా మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అని అంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్, ఫ్యామిలీ అండ్ ఆర్డర్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ఈ బిట్ ఎక్కువగా అడుగుతుంటారు. సో 1 pair ఆఫ్ వింగ్స్ ఉండేటువంటి, దోమలాగా ఉండేటువంటి కీటకం ఏంటి అని. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే సింప్టమ్స్ ఆఫ్ డ్యామేజ్, మెయిన్గా ఎక్కడ మనకి లీఫ్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందా లేకపోతే అంకురం వద్దన కాండంలోన అనేది అడుగుతూ ఉంటారు. అంకురం వద్ద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అండ్ నార్మడి నుంచి పిలక దశ వరకు ఎఫెక్ట్ చేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి.
ఓకే ఎక్కువగా మనకి అగ్రిసెట్లో కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇలాంటి బిట్స్ ఎక్కువగా మనకి ఈ దీనికి టాపిక్ రిలేటెడ్గా ఈ బిట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.